అందరికీ నమస్కారం అండి. జై జనసేన. నా పేరు రామకృష్ణ. మాది భీమవరం. మన జనసేన పార్టీ బీఫామ్ తీసుకుని గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన పాకచాటు రాపాక వరప్రసాద్ గారు మన పార్టీ కోసం కొన్ని విమర్శలు చేయడం జరిగింది. నమస్కారం అండి రాపాక వరప్రసాద్ గారు. నిజంగా మీకు సిగ్గనిపిస్తుంది సార్ ఇటువంటి విమర్శలు చేయడానికి? మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే తల్లి పోలి తాకి రొమ్మి మీద గుద్దటి మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అయితే మిమ్మల్ని పిలిచి హక్కును చేర్చుకుని మీకు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించిందో ఆ పార్టీ కోసం మీరు ఈ రోజు బురద్జల్లడం మొదలుపెట్టారు. బయట మీరు ఏదైతే గాలికి పోయే పార్టీ అని చెప్పినారో అదే గాలిలోంచి ఒక దుల్లిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించిన పార్టీ జనసేన పార్టీ, ఇది మర్చిపోయారా మీరు? నాడు మీరు మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. మీరే నేడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, నాడు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయారు. ఇది చాలా సిగ్గుచేటు సార్. నిజంగా రాజకీయాలు అంటే ఇంత దరిద్రంగా ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది సార్ మాకు. నాడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను లేను, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు లేదని మాట్లాడినా మీరు నేడు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో అంతా మీ క్రెడిట్ కింద మీరు మాట్లాడుతున్నారు. మీ క్రెడిట్ అయితే కనుక 2014లో మీరు పోటీ చేశారు, మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు తెలుసు, 300 పైచిలకు ఓట్లు వచ్చినాయి మీకు. ఇప్పుడు మీరు గెలిచారంటే జనసేన పార్టీ వల్ల, జన సైనికుల వల్ల, రాజోలు నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కలిసి మీకు ఓట్లేస్తే నేడు మీరు ఎమ్మెల్యే గెలిచారు. ఇదే వైసీపీ పార్టీ గురించి మీరు ఎన్ని విమర్శలు చేశారో మర్చిపోయారేమో. మీరు నాడు మాట్లాడిన మాటలు, జనసేన పార్టీ నిజంగా ఇటువంటి పార్టీలు ఏపీకి చాలా అవసరం, ఇటువంటి నీతి నిజాయితీ గల పార్టీ అవసరం అని చెప్పి మీరు మాట్లాడారు. ఎందుకంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా బీఫామ్ ఇచ్చారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఇదే వైసీపీ కానీ ఇతర పార్టీలు కలిసి వెళ్లాలంటే సూట్ కేసులు తీసుకుని నోట్ల కట్టలు తీసుకుని వెళ్లాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఆ పార్టీలకి తప్పట్లు ఎలా కొడతారు నాకైతే అర్థమవట్లేదు. మీరు నిజంగా మీరు ప్రజల కోసం మీరు పోరాడుతున్నారా, లేక మీరు సొంత అభివృద్ది కోసం సొంత మనీ కోసం కష్టపడుతున్నారో ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు తెలుస్తుంది మాకు అందరికనే. ఇదే వైసీపీ పార్టీ కోసం మీరు అభివృద్ది కోసం మాట్లాడారు నాడు జనసేన పార్టీ పక్కన ఉంటూ మాట్లాడిన మాటలు. రాష్ట్రంలో అభివృద్ది కుంటిపడిపోయింది, ఏపీలో అభివృద్ది జరగట్లేదు, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది, రౌడీ యుజం రాజ్యం వెళ్తుంది, ఎక్కడ చూసినా గుండా యుజం పెరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన మీరు నేడు వైసీపీ పార్టీ బేస్ అని మాట్లాడుతున్నారు. నిజంగా మరి అది మీకే చెల్లాలి. ఇటువంటి రాజకీయాల ఏపీలో మేము చూస్తామని చెప్పి సిగ్గుగా ఉంది మాకు. సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి నిజంగా. మీకు ఏ చెట్టు ఎన్నైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచారో అదే చెట్టు కొమ్మ నరకాలని మీరు చూస్తున్నారు. కానీ దీని పర్యవేక్షణ మీరు ఎప్పటికైనా ఎదుర్కోవడం తప్పదు, ఎదుర్కొంటారు కూడా. మీరు ఇన్ని రోజులు మేము మిమ్మల్ని విమర్శించడానికి కారణం ఒక జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి, పోనేలే అని చెప్పి ఒగిలేసాం కాబట్టి, మేము ఎవరు పట్టించుకోలేదు కాబట్టి, ఒక ధూళి కింద ఒగిలేసాం కాబట్టి మిమ్మల్ని మేము పట్టించుకోలేదు. కానీ నేడు మీరు విమర్శలు మీరు తారాస్థాయికి తీసుకెళ్తారు జనసేన పార్టీ మీద, దీన్ని మట్టికి మేము సహించాం, గుర్తుపెట్టుకోండి. నాడు మీరు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినప్పుడు మీ వెనక వెన్నుదండుగా నిలబడి రాజులు ప్రజలందరూ కాకుండా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజులు వచ్చారు ఆ రోజు మీ వెనక నిలబడ్డారు. ఆ రోజు మీరు వైసీపీ కోసం ఎన్ని విమర్శలు చేశారు ప్రజలందరికీ తెలుసు, కానీ మర్చిపోయారము. ఎవరైతే మీకు అండదండగా ఉన్నారో వాళ్ళనే ఈ రోజు మీరు వెన్నుపోటు పొడిచారు. నేడు వైసీపీ పార్టీలోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తున్నారు మీరు. ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ నాయకుల్ని మీరు కాళ్ళతో తంతున్నారు, వాళ్ళను నివేదన మొదలుపెట్టారు. అయ్యా రాజులు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇటువంటి వాళ్ళను మీ దగ్గరకు చేరనివ్వకండి. ఎందుకంటే మీరు చూస్తారు, మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చి గెలిచిందో అదే పార్టీ మీద బురద్జల్లుతున్నాడో, రేపు పొద్దున మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితి చేస్తారో. ఈయన జాగ్రత్తగా ఉండండి, మీరు ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి, ఇటువంటి వాళ్ళని మీ కాళ్ళ దగ్గర కూడా రానివ్వకుండా చేయండి. మీరు ఇప్పుడు మీలో మీకు విభేదాలు పెట్టాలని చూస్తున్న ఈ రాపాక వరప్రసాద్ గారిని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు, మీ వైసీపీ పార్టీలోకి వచ్చిన ఒక జనసేన పేరు చెప్పుకొని వైసీపీలోకి వచ్చిన ఈయన రాపాక వరప్రసాద్ గారిని మీరు ఎలా హక్కును చేర్చుకుంటారో మీ ఇష్టం. అది నిజంగా మీరు కనుక మిమ్మల్ని తిట్టిన మీ పార్టీని, మీ నాయకుడిని, మీ నాయక
మీ నాయకత్వాన్ని తిట్టినా ఈ రాపకవర ప్రహరీ గారు నేడు మిమ్మల్ని పొగుడుతున్నాడు. అర్థం చేసుకోండి, రేపు మళ్లీ మీ మీద విమర్శలు చేయవచ్చు. ఇటువంటి వాళ్ళని దగ్గర రానుకోండి. మీరు దయచేసి అయ్యా రాపకవర ప్రహరీ గారు, నేడు మీరు మాట్లాడిన మాటలు, జరిగిపోయిన మాటలు జనసేన పార్టీలో ఉంటే నా నెంబర్ వన్, అదే వైసీపీలోకి వెళ్తే నా నెంబర్ 52 53 152 అని చెప్పి మాట్లాడిన మీరు మరి నేడు అదే వైసీపీకి ఎలా వస్తాది కలుగుతారు మాకైతే అర్థం అవ్వట్లేదు. నాడు భీమవరం వనభోజనాలకు వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు రాపాక వెళ్లిపోతున్నారు చెప్పి అంటున్నారు. రాపాక ఎక్కడికి వెళ్ళడు, జనసేన పార్టీలోనే ఉంటాడు. ముందు మన పార్టీని ఎలా ప్రభావితం చేసుకోవాలో అది తెలుసుకోండి అని చెప్పి ఎన్నో నీతి కబుర్లు చెప్పిన మీరు నేడు చేస్తున్నది ఏంటి సార్? సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. మీకు మనీయే కావాల్సి ఉంటే కనుక ఇటువంటి చిల్లర రాజకీయాలు మానండి సార్. ఇది బెటర్ సార్. ఇది నిజంగా మీ మీద ఎంతో మాకు నమ్మకం ఉంది సార్. జనసేన పార్టీ పక్కన గెలిచారు. జనసేన పార్టీ మిమ్మల్ని ఎక్కడనో ఎత్తి చూపించింది సార్. లేకపోతే రాపాక వరప్రహద్ అనే వ్యక్తి ఏపీలో ఎవరికి తెలీదు. మీరు ఈ రోజు ఏపీ ప్రజలు, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని రాపాక వరప్రహద్ గుర్తించారంటే అది జనసేన పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఈ రోజు మీరు ప్రజలకి రాపాక వరప్రహద్ ఎవరంటే తెలిసింది. లేకపోతే మీరేమైనా సన్నీలియోనా లేదా ఐశ్వర్య రాయ మీ గురించి తెలియడం కాదు ఏపీ ప్రజలకి. మీరు మర్చిపోయారు. మీకు గుర్తింపు తెచ్చిన పార్టీని మీరు వెన్నుపోటు పొడిస్తున్నారు. సిగ్గుండాలి. మీరేంటో ప్రజలకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. మీకు డబ్బే కావాల్సి ఉంటే వేరే రకంగా వస్తా సార్. అంతేగాని నిజంగా కనుక డబ్బే కదనుకుంటే జనసేన పార్టీకి రిజైన్ చేసి మీరు వైసీపీ పార్టీలోకి జాయిన్ అవ్వండి. ఆ పార్టీ టిక్కెట్ గెలండి. అంతేగాని తల్లిలాంటి పార్టీలో ఉంటూ తల్లికే వెన్నుపూడి పొడిచి మీలాంటి వాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది మాకు. ఏమంటారు సార్ మీలాంటి వాళ్ళ మీద? మీ వయసుకి కొద్దిగా విలువల వాళ్ళు కాబట్టి మా నోరు అదుపులో ఉంది. లేకపోతే మీకు సమాధానం ఎలా చెప్పాలో చెప్తాం. ఇప్పుడైనా ఇటువంటి మానుకోండి. మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే గనక జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీకి అండగా ఒప్పుకోండి. మాకు ఏ అభ్యంతరం లేదు. అంతేగాని మా పార్టీలో ఉంటే మా మీద బురజనాలు చూస్తే మాట మరే దక్కదు. మీకు గుర్తుపెట్టుకోండి. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.